గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఆర్వీఎస్ సివిఎస్ హైస్కూల్ నందు జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశంలో స్వయం ప్రతిపాలన అలాగే రైల్వే విషయంలో పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి వల్లభాయ్ పటేల్ అని అన్నారు. మొట్టమొదటి ఉప ప్రధాని భారత మొట్టమొదటి హోమ్ శాఖ పదవి స్వీకారం చేసినటువంటి మొదటి వ్యక్తి, ఈరోజు నిర్మించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వాతంత్రానంతరం రెండుగా విడిపడినటువంటి దేశాలు దానితో పాటుగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి 565 సంస్థానాధీశులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వయం పాలనతో ముందు సాగుతూ ఉన్నటువంటి రోజులు భారతదేశం విభజన కూడా వాళ్ళకి స్వయం చట్టము అలాగే రైల్వే వ్యవస్థ అలాగే స్వయంపాలన అనేటటువంటి దానితో భారతదేశంలో 565 ఈ సంస్థానాలు నిర్వహించినటువంటి మన సర్దార్.